इंद्रकीलाद्रिपै कोलुवुतीरिन कनकदुर्गम्म दसरा सर नवरात्रि महोत्सवाल्लो भागंगा मूला नक्षत्रं आश्वयुज शुद्ध षष्ठी रोजु चदुवुल तल्ली सरस्वती देविगा भक्तुलकु साक्षात्करिस्तुन्नारु। मूला नक्षत्रं अम्मवारी जन्म नक्षत्रं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणिगा कोलुवैन कनकदुर्गम्म सन्निधिलो अम्म जन्म नक्षत्रं रोजु सरस्वती देविगा भक्तुलकु दर्शनमिस्तुन्नारु। सरस्वती देवी रूपंलो अम्मनु दर्शिस्ते विद्यार्थिनी विद्यार्थुलकु सर्व विद्यल्लो विजयं लभिस्तुंदि। भक्त जनुल अज्ञानान्नि पारद्रोलि ज्ञान ज्योतिनि वेलिगिंचे ज्ञान प्रदायिनि श्री सरस्वती देवी अनि आलय वैदिक कमिटी सभ्युलु शंकर सांडिल्य तेलिपारु। ఈ రోజు ఆరో రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఈ రోజు ఈ మూలా నక్షత్రంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అలాగే అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరణ చేయడం జరుగుతోంది। అతి పురాతన కాలం నుంచి కూడా ఈ దేవాలయంలో దుర్గా అమ్మవారికి మూలా నక్షత్రం రోజున సరస్వతీ అమ్మవారి యొక్క అలంకారం వేయడం జరుగుతోంది। ఈ సరస్వతీ దేవి యొక్క అలంకారంలో అమ్మవారిని విద్యార్థులు అలాగే ఎంతో మంది విజ్ఞానులు అందరూ కూడా అమ్మవారి దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని పొందుతారు। అటువంటి సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలతోటి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం। అలాగే ఈ రోజున మనకి 4 గంటలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మవారికి సారి సమర్పించడం కూడా ఈ రోజే। ఈ రోజు ఎంతో వైభవమైనటువంటి రోజుగా అమ్మవారి దేవాలయంలో చేయడం జరుగుతోంది। కాబట్టి భక్తులందరికీ కూడా సరస్వతీ దేవి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తున్నాను। అలాగే ఈ రోజున అమ్మవారి ప్రత్యేకమైనటువంటి సరస్వతీ హోమంతోటి పూజా కార్యక్రమాలు అందరికీ కూడా సరస్వతీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు। భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు। సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కేవలం 30 నిమిషాలు మాత్రమే దర్శనాలు నిలుపుదల చేస్తామని చెప్పారు। ఈ ఏడాది ఉత్సవాల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్। దసరా మహోత్సవాల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి। ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్నారు। భక్తుల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మంత్రి సత్యనారాయణ గారు పరిశీలిస్తున్నారు। భక్తులు చాలా విశేషంగా ఇవాళ మూల నక్షత్రం మూలంగా పెద్ద రద్దీగా వస్తారు। ఇప్పటికే దగ్గర దగ్గర 80,000 నుంచి 90,000 వరకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు। భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మా అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే మీడియా సోదరులు కానీ మీడియా సోదరిమణులు కానీ అందరూ బాగా సహకరిస్తున్నారు। దాంట్లో ఎటువంటి అనుమానం లేదు। ఇదే రకంగా కొనసాగితే ఎక్కడ ఏ అమాంతరం జరగదు। భద్రతా పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం। సీఎం గారి పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ముందు ఒక గంట ముందు 2 గంటల ముందు వచ్చి అన్ని చెక్ చేసుకుంటారు। అన్ని పాయింట్లు కూడా వెరిఫై చేసుకుంటారు। వెరిఫై చేసుకున్న తర్వాత వారు క్లియరెన్స్ ఇస్తారు। క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 3 గంటలకు బయలుదేరుతారు। 3:15 ఇక్కడ చేరుకుంటారు। బయలుదేరే టైంకి ఇక్కడ ఎక్కడైతే స్కానింగ్ పాయింట్ దగ్గర అక్కడ క్యూ లైన్ ఆపుతాము। ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు ఆలయ మర్యాదలతో తీసుకెళ్తాం। దానికి 15-20 నిమిషాలు టైం పడుతుంది। ఈ 15-20 నిమిషాలు పడిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చేసుకుని బయటికి వేదాశీర్వాదం కోసం వస్తారు। అప్పుడు క్యూ లైన్లో మరి ఎంతసేపు జగన్ గారు ఉండే అవకాశం ఉండరు వచ్చేది అమ్మవారి దర్శనం కోసం 35-40 నిమిషాలు ఎందుకుంటారు గంట వరకు ఉంటారు। భక్తుల భద్రతకు అసలు భక్తులు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం లేదని చెప్పి భక్తులు రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడు టీటీడీ స్థలంలో మేము ఏర్పాటు చేసాం। ఒకవేళ భక్తులు ఏమైనా వెళ్ళగలిగితే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇంద్రకీలాద్రి మీద ఉన్న స్థలం అంతా కూడా ఉపయోగించేసుకుంటున్నాం। దీనికి సంబంధించి ఫ్యూచర్లో దీనికి సంబంధించిన రెస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయడానికి తగిన ఆలోచనలు ఉన్నాయి మా ఫ్యూచర్ ప్లానింగ్ మాస్టర్ ప్లానింగ్ లో కానీ ప్రస్తుతానికి ఆ ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ స్థలం లేదు। మీకు టీటీడీకి సంబంధించిన స్థలం ఉంది, దాంట్లో టెంట్లు అన్ని వేసాం, ఫ్యాన్లు వేసాం, టాయిలెట్స్ పెట్టాం, మంచినీటి సౌకర్యం కల్పించాం। అక్కడ కావాలంటే భక్తులు వెళ్ళి డ్రెస్ తీసుకుంటారు। సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగిస్తారు, సీఎం గారు వెళ్ళే వరకు కొనసాగిస్తారు। భక్తుల సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తామని మంత్రి సత్యనారాయణ చెప్తున్నారు। కెమెరా పర్సన్ సెల్వరాజుతో రాజశేఖర్, సీ న్యూస్, విజయవాడ। ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారింది దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పర్వదినం రోజు జగన్మాత దర్శనం కోసం భక్తజనం పోటెత్తింది। లక్షలాదిగా తరలిరావడంతో ఇంద్రకిరి పరిసరాల్లో దుర్గమ్మ నామస్మరణతో మార్మరోగాయి। దసరా మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవిగా సాక్షాత్కరించారు।
వీణాధారిణిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి నుంచే వేలాది మంది భక్తులు బారులు తీరారు. రాత్రి 1 గంట నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. వినాయకుడి గుడి కుమ్మరిపాలెం సెంటర్ వరకు భక్తులు బారులు తీరారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేసి కంపార్ట్మెంట్లలో భక్తులను ఉంచి తోపులాటలు లేకుండా సక్రమంగా దర్శించుకునేలా దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి నుంచే భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. క్యూ లైన్లన్నీ ఉచితం కావడంతో భక్తులంతా సజావుగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. రాత్రి 1 గంటకే కలెక్టర్ ఢిల్లీరావు ఆలయానికి చేరుకుని భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. అనధికార వీఐపీలను నియంత్రించేలా గేట్లకు తాళాలు వేయించి దగ్గరుండి భక్తులను పంపించారు. సిపి కాంతిరాణ టాటా కూడా దగ్గరుండి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల వరకు సుమారు 100,000 మందికి పైగా చదువుల తల్లిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని భక్తులు తెలుపుతున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మను ఎంపీ కేశినేని నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఎంపీ నాని కుటుంబం దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. దుర్గమ్మకు ఎంపీ కుటుంబం చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మను ఎంపీ కేశినేని నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఎంపీ నాని కుటుంబం దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. దుర్గమ్మకు ఎంపీ కుటుంబం చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. అమ్మవారి జన్మదినం. ఆ లోకమాత అందరినీ దీవించాలని, అందరూ బాగుండాలని, దేశం రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాము, ఆశీస్సులు తీసుకున్నాం. అట్లాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆరోగ్యం బాగుండాలి, త్వరలోనే అన్ని నిందలు తొలగించుకుని ఆయన బయటికి రావాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఒక మచ్చలేని వ్యక్తి. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది నీతి నిజాయితీ పరులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారంటే దాంట్లో మొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆయన తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో చాలా క్లీన్గా బయటకు వస్తారు. అట్లాగే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, ఆయుష్తో ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా కలిగిస్తారు. అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి, అందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా కుటుంబ సభ్యంగా మేమందరం కూడా వచ్చి అమ్మవారి దీవెనలు కోసం ఇక్కడ హాజరయ్యాము. ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం గుడిలో కూడా అంతా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. అఫీషియల్స్ని అందరినీ కూడా మెచ్చుకోవాలి. అలాగే ప్రజలందరూ కూడా బాగుండాలని, విజయవాడ ఇంకా ముందుకెళ్ళాలని, రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు హెల్త్ బాగుండాలని చెప్పి, వచ్చే రోజుల్లో తొందరగా ఆయనకి న్యాయం అనేది దక్కాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అని మేము ఎప్పుడూ కూడా నమ్ముతాము. అందుకని వచ్చే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఎవరూ మర్చిపోలేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆయన కోసం ఒక ప్రార్థన చేస్తున్నారు కంపల్సరీగా. సో ఆయన బాగా ఉంటారు, వచ్చే రోజుల్లో బయటకు వచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన ప్రజల కోసం కష్టపడతారని మాకు అందరికీ కూడా నమ్మకం. అశేషంగా తరలివస్తున్న భక్తజనాన్ని అదుపు చేయడంలో పోలీస్ శాఖ సఫలమైనట్లే కనిపిస్తోంది. దసరా ఉత్సవాల్లో విశిష్టమైన మూలా నక్షత్రం నాడు భక్తులు పోటెత్తినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా రద్దీని నియంత్రిస్తూ సాఫీగా క్యూలైన్లు నడిచే విధంగా చేయడంలో పోలీసులు శ్రమించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న డిఎస్పీ ప్రసాదరావుతో మా ప్రతినిధి ఉండి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు చాలా విశిష్టమైన మూలా నక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మహాసరస్వతీదేవిగా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది వచ్చారు. అలాగే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల ఒక దశలో భక్తులు విపరీతంగా తరలిరావడంతో పోలీసులు నియంత్రించేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చింది. వాళ్ళని విడతలుగా వాళ్ళని నియంత్రించు పంపిస్తున్నారు. అలాగే
ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు విభజిస్తూ భవానీలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు ఇక్కడికి అలాగే ఇంకా చూస్తుంటే మనం చెప్పాలంటే క్యూ లైన్లు అన్నీ కూడా ఇసుకేస్తే రాలనంత రద్దీగా కిటకిటలాడుతున్నాయి ప్రధానంగా పరిశుభ్రం గానించి వారి తాగునీరు గానించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా దేవస్థాన అధికారులు ఇతర అధికారుల సమన్వయంతో చక్కని ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీని నియంత్రిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా పోలీసులు ఇక్కడ స్వయంగా పర్యవేక్షిస్తూ రద్దీ పడకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మనకి శ్రీకాకుళం నుంచి విధి నిర్వహణలో ఉన్నటువంటి డీఎస్పీ ప్రసాదరావు గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు మరి భక్తుల రద్దీ ఎలా ఉంది ఉదయం నుంచి మరి వాళ్ళని ఎలా నియంత్రిస్తున్నారు ఉదయం నుంచి కూడా భక్తులు ఎక్కువగానే వస్తున్నారు అయితే సిపి గారి ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క కంపార్ట్మెంట్స్ లో వీళ్ళందరినీ కూడా హోల్డ్ చేయడము ఈ యొక్క రైల్వే నుంచి బస్ స్టాండ్ నుంచి ఎంతమంది వస్తున్నారు అన్నది ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ప్రకారం అంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ టీమ్స్ ను కూడా డబుల్ టీమ్స్ ని పెట్టి ఇవన్నీ కూడా నియంత్రణ చేస్తున్నారు చక్కగా వెళ్తుంది క్యూలన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా సిపి గారు మా పెద్ద ఆఫీసర్లు కూడా అందరూ కూడా రాత్రి నుంచి కూడా ఉండి ఉద్యోగం చేస్తున్నారు చక్కగా అందరినీ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది సుమారు ఈ రద్దీ ఎంతవరకు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు ఈ రోజు నైట్ వరకు కూడా ఈ రద్దీ కంటిన్యూ అవుతుంది ఈ ఫోర్స్ కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసి వీళ్ళందరినీ కూడా ఏ విధమైన అంతరాయం లేకుండా భక్తులందరికీ మంచి దర్శనం కలిగేలాగ చేస్తారు భక్తులకు క్యూ మార్గాల్లో వచ్చే భక్తులకి మీరు ఎలాంటి సూచనలు చేయదలచు క్యూ మార్గం వెళ్ళేటువంటి వాళ్ళకి మీకు చక్కగా దర్శనం అవడానికి చాలా ఈజీ ఏర్పాట్లు చేయడం జరిగింది మీకు మధ్యలో కూడా వాటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది గైడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ అనౌన్సర్లను అడిగి మీరు తెలుసుకోవచ్చు ఈ ఫ్రీగా ఫ్లో అవడానికి మీరు కూడా సహకరించాలి అలాగే క్యూ లైన్ లో మరి తొక్కిసలాట ఏమన్నా చోటు చేసుకుందా మరి ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరిగితే ముందస్తుగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు అటువంటి పరిస్థితి రాకుండానే చూస్తున్నాం ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉన్నాయి అదే విధంగా రోప్ పార్టీస్ తోటి బ్లాక్ చేయడానికి ఉన్నాయి కంపార్ట్మెంట్స్ సెర్చ్ చేయడానికి ఉన్నాయి కాబట్టి ఏ విధమైన టోపులాట్లు జరగడానికి ఆస్కారం లేని ప్లాన్లన్నీ చేయడం జరిగింది వేకువ జాము నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం జరుగుండొచ్చు సుమారు వచ్చేసి ఒక 50,000 వరకు మార్నింగ్ నుంచి జరిగింది ఇంకా ఒక 50,000 వరకు ఇప్పుడు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇలా చూస్తే మరి భక్తుల రద్దీకి అనుగుణంగా మేము నియంత్రిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లుగా మరి అధికారులు చెబుతున్నారు చూస్తే మరి భక్తులు సాయంత్రం వరకు కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగేట్లుగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కెమెరా పర్సన్ హృదయరాజుతో శ్రీనివాస్ సీ న్యూస్ ఇంద్రకిలాద్రి నుంచి చిట్టి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీ మహాలక్ష్మి భక్తులకు దర్శనమిచ్చారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సహా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చిట్టి నగర్ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు రోజుకొక దివ్యాలంకారంలో శోభిల్లుతున్న మహాలక్ష్మి దేవిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం పాలక మండలి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు జరుగుతున్న దసరా శరన్ నవరాత్రులు మరి ఎంతో అతివైభవంగా జరుగుతుంది అమ్మవారు రోజు రోజుకి భక్తుల్ని రప్పించుకోవడం ఆ తల్లి ఈరోజు నాలుగో రోజు ఈ చిట్టినగర్ అమ్మవారి గుళ్ళు అన్నపూర్ణాదేవి అలంకారంగా అమ్మవారు భక్తులకు దర్శనం అవడం జరుగుతుంది మరి వెయ్యి జామించే ఇప్పటి వరకు కూడా మాకు లెక్క ప్రకారం ఒక 5,000 మంది భక్తులు వచ్చారు మళ్ళీ సాయంత్రం కూడా ఒక 5,000 మంది పెరిగేటట్టు ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఆ తల్లి విజయవాడ చిట్టినగర్లో ఉన్న భక్తులందరినీ కాపాడుతుంది మరి కొండ తల్లి కూడా దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ తల్లి యొక్క మహిమను తెలుసు కూడా అక్కడి నుంచి కూడా రావడం జరిగింది ట్రైన్స్ ద్వారా బస్సుల ద్వారా అన్ని రకాలుగా అమ్మవారిని దర్శించడం జరిగింది అలాగే మరి ఈరోజు పెద్దలు మరి ఆర్టీసీ ఎండీ గారు డీజీపీ అయిన శ్రీ ద్వారకా తిరుమలరావు గారు కూడా అమ్మవారిని దర్శించుకోవడం వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ వారు అమ్మవారి దర్శనం చేయిస్తూ మరి పిల్ల శ్రీని గారు నాయకత్వంలో మరి ఈరోజు ద్వారకా తిరుమలరావు రావడం వారికి అతిథులకి స్వాగతం చెప్పడం కూడా జరిగింది అలాగే మా పెద్దలు బేవర సూర్యనారాయణ గారు కూడా మరి వారు కూడా అమ్మవారికి కూడా సారి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు అలాగే పిల్ల శ్రీని గారు కూడా వారిని మెమ్మంటూ ఇచ్చి సత్కరించి ఘనంగా వారు మళ్ళీ
ఈ రాష్ట్రానికి ఒక డీజీపీ అవ్వాలని చెప్పి అమ్మవారు సాక్షిగా ఆ తల్లి ఎంతో పవర్ అమ్మవారు పవర్గల అమ్మవారు కాబట్టి ద్వారకా తిరుమలరాజు కూడా నేను విజయవాడలో కమిషనర్గా చేసినప్పుడు ఈ గురికి ఎన్నోసార్లు వచ్చాను మరి ఈ స్థాయికి డీజీపీ అయ్యంటే ఆ తల్లి దయ కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ నా కుటుంబానికి ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి జిల్లా ప్రజలకు ఉండాలి అందులో ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో శక్తివంతమైన ఆ అమ్మవారి కొండ మీద ఇంద్రకళాద్రి తల్లి కనకదుర్గ అమ్మవారి తర్వాత ఈ చిట్టిలారి కొత్త అమ్మవారు చాలా పవర్ఫుల్ ఆ తల్లి ఆశీస్సులు అందరికి ఉంటే కూడా చాలా గొప్పగా ఉంటుందని చెప్పి వారు కూడా అమ్మవారిని కొనియాడారు నిజంగా వారికి వారి కుటుంబానికి కూడా మా దేవస్థానం తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మా అమ్మవారి అలంకారం అన్నపూర్ణదేవి అలంకారం 15-10 నుండి 23 వరకు కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయండి. అట్లాగే కనకదుర్గ గుడి తర్వాత రెండో గుడి మాదే. భక్తులు విపరీతంగా అక్కడ తర్వాత ఇక్కడికే వస్తారు. అట్లాగే ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు. అట్లాగే ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు భక్తులకి సహకారం లేకుండా కలిగిస్తున్నాం. అట్లాగే 25 తారీఖు అన్నదానం కనీసం 4,000 మందికి పెడదామని మేము నిర్ణయించుకున్నాము. అన్నదానం ఫ్రీగా టోకెన్లు లేకుండా. అట్లాగే టెంపుల్ కూడా దినదాభివృద్ధి చెందుతుంది. వాసు దోషాలన్నీ తొలగించాం కంప్లీట్. ఈశాన్య మూల ట్రాన్స్ఫర్ ఉంటే అది కూడా తీపిచ్చాం. ఏసీ చేపిస్తున్నాం. రేపు సంక్రాంతి కల్ల ఏసీ కూడా స్టార్ట్ అవుద్ది. అట్లాగే మా నగరాల కులస్తులకు కూడా రాయితీ కల్పిస్తున్నాం. చిట్టినగర్లో వేయి తీసుకున్న శ్రీ మాలేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు 4వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకారం చేశారు. భక్తులు వేకుజాము నుండే చక్కగా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వారికి ఏదైనా అసౌకర్యం కలగకుండా మా దేవస్థానం కమిటీ అందరు కూడా అలాగే మాతో పాటు చాలా మంది పెద్దలు వారు కూడా సహాయ సహకారాలతో ఎక్కడ ఏ విధంగా ఆటంకాలు కలగకుండా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాగే మా దేవస్థానం వెనుక భాగంలో గల ఏసీ కళ్యాణ మండపంలో ప్రతిరోజు సుమారు 3,000 మంది ఉభయదాతలు కుంకుమ పూజ జరుగుతూ ఉంటుంది. మా వేద పండితులు చక్కగా వారందరికీ కుంకుమ పూజ చేయించుకుని ఎంతో చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా చక్కగా ఈసారి మంచి ఏర్పాట్లు చేశారు. బాగున్నాయి మాత్రం క్రీడలు కూడా ఏర్పాటు చేశారు. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత బులెటిన్ లో షార్ట్ బ్రేక్.